प्रांतालो 1000 एकराल भूमिलो 1 सेंट भूमि इस्तारंट अमरावतिलो 50,000 मंदी पेद प्रजानीकानिकि इल्लु इव्वालनेटुवंटि प्रतिपादन अंटे पट्टालु इव्वालने प्रतिपादन प्रभुत्वं चेस्ते अन्नि रकालुगा अड्डं पड्डारु रैतुलु ఎంతమంది రైతులండి 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతుల్లో 10 మంది కోర్టుకి వెళ్ళారంట ఎంత ఖర్చు పెట్టారండి కోర్టులో ఎంత మంది ప్లేయర్లను పెట్టారండి చంద్రబాబు వాళ్ళ పరకాయ ప్రవేశం చేసి వాళ్ళ చేత ఏంచాడు కదా చంద్రబాబు కదా ఏంచింది కాదని చెప్పమనండి ఆ ఫ్రస్ట్రేషన్ లోనే హైకోర్టు సుప్రీం కోర్టు పేద ప్రజానీకానికి ఇవ్వవచ్చును పట్టాలు అని నిర్ణయం చేసిన తర్వాత ఆ కడుపు పంటలో ఏం మాట్లాడతాడు 1 సెంట్ ఏ తమలో 1 సెంట్ దేనికి సరిపోతుంది దేని ఒకదాని సరిపోతుంది మన బరియల్ గ్రౌండ్ కి మనకందరం సరిపోతే కావాలి కదా ఆ 1 సెంట్ రిజర్వ్ చేసుకుంటే మనం సరిపోయిన తర్వాత ఆ సెంట్ లో మనం పూడ్చడానికి పనికొస్తుంది తమ్ముళ్ళు అంతే గాని ఇల్లు కట్టడానికి పనికొస్తున్నారు అడుగుతున్నా ఈనాడు ఆంధ్రజ్యోతి అది వాసన సరిగా లేదు రోడ్లు లేవు డబ్బులు లేవు పేదవాడికి ఇళ్ల పట్టాలు ఇస్తుంటే ఇంత ఆక్రోశాన్ని ప్రదర్శిస్తున్నటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ 5 ఏబిఎన్ చంద్రబాబు నాయుడు గారు ఏంటిదంతా నాకు అర్థం కాలేదు ఈ రాజధాని కోసం సేకరించినటువంటి భూముల్లో పేదలకు ఇవ్వడానికి వీల్లేదనేటువంటి మాట దుర్మార్గమైనటువంటి మాట మాట్లాడుతా ఉన్నారు దాని కోసం సర్వశక్తులు వడ్డారు చివరికి ఫెయిల్ అయ్యారు ఇప్పుడు వచ్చి వెదవరాతలని రాసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు పేద ప్రతి పేదవాడికి ఈ రాష్ట్రంలో ఇల్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కట్టిస్తుంది దీనిలో ఏ విధమైన సందేహం లేదు 100 మంది చంద్రబాబులు 1000 మంది పవన్ కళ్యాణ్లు అడ్డం వచ్చిన పేదలకు పట్టాలిస్తా పేదలకు ఇళ్ళు కట్టిస్తా గృహ ప్రవేశాలు చేస్తా పేద ప్రజల పక్షాన నిలబడతామనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మరొకసారి మనం